చెప్తున్నారు? చుట్టూ క్వార్టరీ చెప్తుంది. ఒక నాయకుడు జైలుకు వెళ్ళి వచ్చాక కూడా సింపతి రాలేదు, క్వార్టరీ లేకపోతే కనుక పక్కన కనుక పొత్తు లేకపోతే గెలవడు అనుకుంటే అతను సమర్థుడు ఎట్లవుతాడు? అతను ఓ పార్టీని లీడ్ ఎట్లవుతాడు? ఓ పార్టీకి లీడర్ ఎట్లవుతాడు? ఓ పార్టీకి లీడర్ నన్ను బలవంతంగా పెట్టారు, అన్యాయం చేశారు, అది కూడా ఎవడో కొత్తోడైతే ఈడేమెదుగుతాడులే అనుకుంటారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉండి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 20 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి మనిషి, తను నన్ను అన్యాయంగా జైలుకి వెళ్ళారంటూ జనమందరి దగ్గర గట్టిగా హడావిడి చేసిన మనిషి తనని తాను నమ్ముకోలేక ఇంకొక మనిషి లేకపోతే నేను గెలవలేను అనుకుంటున్నాడంటేనే ఓ పెద్ద బలహీనత. ఫెయిర్ పాలిటిక్స్ అక్కడ చేయాలి. ఎస్, నేను నన్ను అన్యాయంగా ఇరికిచ్చారు కాబట్టి నేను ప్రతీకారం తెచ్చుకోవాలనుకున్నాను. మా ఆవిడని అప్పుడు అన్నారు కదా, పోనీ దాని మీద ఇప్పుడు నిలబడ్డారా? ఈ 2 పాయింట్ల మీదన ఇదిగో, ఇది రెండవది. ఆ ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాలు అనేవి వేస్ట్ అన్నటువంటి వాడివి. నువ్వు మళ్ళీ దశరత్నాలు ఇవ్వకూడదు కదా. ఫెయిర్ పాలిటిక్స్ ఎక్కడ మిస్ అవుతుంది? మేమేం చేసినా రైట్, అవతలలో ఏం చేసినా రాంగ్ అని చెప్పేటటువంటి కాన్సెప్ట్. అంతే, ఇప్పుడు జగన్ అప్పు చేశాడు. ఎస్, బాబు అప్పు చేయలేదా? బాబు అప్పు చేస్తే కరెక్ట్, జగన్ అప్పు చేస్తే రాంగ్. అట్లాగే జగన్ సంక్షేమ పథకాలు ఇవ్వడం రా, బాబు ఇస్తే రైట్. ఈ టైప్ ఫెయిర్ పాలిటిక్స్ ఆడకపోవడమే వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళు కానీ చేస్తున్న తప్పు. ఇప్పుడు కూడా జరగాల్సిందేంటి, లోకేష్ రాజకీయ భవిష్యత్తు, తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తుతో సవాలు విసురుతున్నారు. ఇప్పుడు మనకి ఆస్తి తగాదాలు ఉంటాయి. ఎందుకు వస్తాయి?